అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి మేము ఈవినింగ్ వంశీగారి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అసలు వీ కంప్లీట్లీ వాంటెడ్ టు క్విట్, బట్ మా రెస్పాన్సిబిలిటీ జనాలకి థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి వీ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ సింపుల్. సో వచ్చిన మీడియా అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఐ పర్సనలీ వాంట్ టు థ్యాంక్ అబౌట్ మై 5 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఫ్రమ్ ఫలక్నా మదర్స్ ఆల్సో. 5 ఇయర్స్ బ్యాక్ సోటే సోటే బచ్చోన్ కు సబ్కో ఓ ఫిలిం పసంద్ ఆయా తా, అండ్ ఇప్పుడేమో సోటే బచ్చే బడే బచ్చే అందరికీ. సో దిస్ ఫిలిం ఈస్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ జనాలందరికీ ద వే దే ఆర్ యాక్సెప్టింగ్ అండ్ ఎంకరేజింగ్ ద ఫిలిం. ఆల్మోస్ట్ 1.5-2 మంత్స్ అయిన మనం హౌస్ఫుల్ బోట్స్ చూసి అండ్ థియేటర్ నిండా జనాలు ఉండి ఆ హడావిడి ఆ సెలబ్రేషన్ మళ్ళీ ఫైనలీ మా సినిమాతో వచ్చింది అని చాలా గర్వంగా చెప్తున్నాము. అండ్ ఇంకా సేమ్ నిన్న మనం మాట్లాడుకున్నట్టే ఇంకో దిక్కు జరిగే పంచాయతీ అది జరుగుతూనే ఉంది. బుక్ మై షో ఓపెన్ చేస్తే 1,000 మంది బాట్లు ఏ అవి ఇవి అన్నీ నడుస్తున్నాయి. కానీ వాళ్ళందరికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏం చేసినా మీరు ఆ హౌస్ఫుల్ అనే బోర్డు పడ్డం ఆపలేదు. మ్యాట్నీకి షో నుండి ఫస్ట్ షో నుండి అసలు ఎంత లెవెల్ పికప్ అయిందని అందరు డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేయడం. అండ్ టైగర్ రుకేగానే టైగర్ బోత్ ఆగే బాగేగా, లెట్ సీ హౌ ఫార్ ఇట్ గోస్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా హూ హ్యావ్ కమ్ హియర్. అండ్ చాలా 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 హ్యాపీగా ఉందండి. ఫ్రమ్ వాట్ వీ థాట్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ ఈరోజు మీ అందరి ముందుకి వచ్చి అండ్ ఆడియన్స్ నుంచి ఇంత ఇన్క్రెడిబుల్ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఈరోజు ఫోన్ మోగుతూనే ఉంది. అండ్ థ్యాంక్ యూ టు మొత్తం ఈ 2 స్టేట్స్లో ఉన్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ బిగ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ ఎ వెరీ పర్సనల్, ముందు మన స్టేట్స్ అయిపోతే అండ్ ఓవర్సీస్లో లండన్లోను యుఎస్ నుంచి మాకు ఆస్ట్రేలియా నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. అండ్ ఇది ఇంకా బలమైన కథలు రాయడానికి ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మాకు చాలా 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 హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ ఎ గ్రేట్ ఎనర్జీ. అండ్ లంకల్ రత్న మీతో మిగిలిపోతాడు, దిస్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు రన్ ఫర్ లాంగ్. యా థ్యాంక్ యూ. ఆల్ లవ్డ్ ఇట్. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరికీ కూడా విపరీతంగా నచ్చింది. సో యా, ఇప్పుడే వాళ్ళు వెళ్ళడం మీరు రావడం జరిగింది. సో హోల్ ఫ్యామిలీ వాజ్ సో హ్యాపీ. చాలా నచ్చినట్టు సినిమా అందరికీ. అంటే మీరు లుంగి కట్టి ఇందులో కొత్తగా ప్రయత్నించారు కదా, దాన్ని ఆయన ఎలా చూసా, ఎలా ఏమైనా మెచ్చుకున్నారా? ఒకటే అన్నారు, లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు గురు, గాడ్ ఫాదర్ అన్నారు. లైక్ ప్లేడ్ వెరీ వెరీ ఎల్డర్ రోల్, లైక్ వెరీ వెరీ లైక్ మెచ్యూర్డ్ రోల్, ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చింది. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. సినిమా చూసాం మార్నింగ్, సూపర్ ఉంది. రత్నాకర్ అనే ఇది తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. ఒక 2-3 షేడ్స్లో బాగా చూపించారు ఫైనల్ ఇది కూడా, అంటే ఏజ్డ్ గెటప్లో కూడా. నాకు అనిపించింది ఏంటంటే కొద్దిగా స్లాంగ్ మిస్ అయిందా అనిపించింది, గోదావరి స్లాంగ్ కొద్దిగా. స్లాంగ్ నేను మా వాడిని అక్కడక్కడన్నా మా వాడు మెలికెక్కువ ఉండదు అని చెప్పి. యూజువల్లీ ఏంటంటేనండి, రెండు ఉంటాయి. ఇది కథ కొవ్వూరులో జరుగుతుందండి. కొవ్వూరు వెస్ట్ గోదావరిలోకి వస్తుంది. ఈస్ట్ గోదావరిలో ఉన్నంత యాస వెస్ట్కి వచ్చేటప్పుడు తగ్గుతుందండి. ఇప్పుడు మాది ఏలూరు, మీకు నేను ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ఎక్కడ కానీ యాస కనపడుతుందా అండి? కనపడదు. ఎందుకంటే అది వస్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటుందండి. సో నేను చాలా స్పెసిఫిక్గా విశ్వక్ ఎక్కడన్నా ఎక్కువ చెప్దాం అనుకున్నప్పుడు కూడా, వద్దు విశ్వక్ అంత ఉండకూడదు, అక్కడ తగ్గుతూ వస్తుంది అని అది నా కాలే. ఎందుకంటే అది తగ్గించింది దేనికి అంటే స్లాంగ్లో అది. ఇట్ ఈస్ ఎ వెరీ కాన్షియస్ కాల్ విచ్ ఐ టుక్ దట్ అంత సాగదీయకూడదు, ఇది తగ్గించే మాట్లాడదు అందుకని. సో మాస్ అపిరెన్స్ అయితే సూపర్ ఉంది, సాంగ్ మాస్ సాంగ్ బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా అంటే
స్పాయిలర్ అవుతాయని చెప్పి ఇంకా అడుగుతలేదు. ఈరోజు ఫస్టే కదా, ఇంకా అందరిని చూసిన తర్వాత మనం మళ్ళీ పెట్టుకుందామండి, బాగా గట్టిగా భారీగా చాలా పెట్టుకుందాం. సో విశ్వకర్, కొన్ని కొన్ని సీన్స్లో కొన్ని లుక్స్లో ఎన్టీఆర్ గారు లాగా కనిపిస్తున్నారని అంటున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా అదే కామెంట్స్ వస్తున్నాయి. సో దాన్ని ఎలా తీసుకుంటున్నారు అంటే, ఇది దిస్ ఈ కాంప్లిమెంట్ నాకు తెలిసి స్ట్రాంగ్గా ఒకసారి మన పాగల్ సినిమా తర్వాత కూడా వచ్చిన ఉండే. అండ్ యా, సమ్ టైమ్స్ అది అది కుదిరింది. అది అది ఐ హీన్ లిజనింగ్ అంటే ఇప్పుడు కొత్త గిన్నది కాదు. సో నేను అన్న కూడా అనుకుంటాము అప్పుడు, ఇట్స్ నాట్ అ న్యూ థింగ్ టు హియర్, బట్ ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ ఓన్లీ. ఓకే, ఆల్రెడీ యాక్షన్ సీక్వెన్స్లో లారీ మీద నుంచి పడిపోయారని ఒకటి చెప్పారు, బట్ సినిమాలో కూడా యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి, చాలా టఫ్గా కూడా ఉన్నాయి. ఇంకా ఏదన్నా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి అంటే, చూస్తే చాలా టఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా. ఏం జరగలేదు, కానీ మీరు ఆ లారీ మీదకి ఎక్కి చూసారు కదా, మూవింగ్ లారీ. అది మూవింగ్ లారీ నిజంగానే డ్రైవింగ్ సీట్ నుండి మీదకి నిజంగానే ఎక్కేసినుండే. మూవ్ అవుతున్న లారీని కెమెరా పెట్టి తీసాము. ఒక రోప్ లేదు, ఒక సేఫ్టీ ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక 2-3 డేస్ అల్యూమినియంలో ప్రాక్టీస్ చేసి రన్నింగ్ లారీ నుండి మీదకి ఎక్కేసి చేసినుండే. సో ఆ ఫైట్ అంతా మేము ఒరిజినల్గా మూవింగ్ లారీ మీద తీసినాం. యాక్షన్ సీక్వెన్సెస్ ఎన్ని ఉన్నాయో రొమాన్స్ కూడా అంతే ఉంది. మీరు ఎక్కువ దేన్ని ఎంజాయ్ చేశారు ఆన్ షూట్ సెట్స్? నేను మా డైరెక్టర్లకి నా దగ్గరికి రాగానే చెప్తా, వేరే సినిమాలలో అంత రొమాన్స్లు పెడతారు, నా దగ్గరికి రాగానే జస్ట్ ఇట్లా హీరో హీరోయిన్ జస్ట్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొని రొమాన్స్ అవుతుంది, పెళ్ళి అయిపోతుంది, అన్న అయిపోతే ఇంకేం లేదు. మీరు అంత రొమాన్స్ ఏం చూసారని నేను ఆలోచిస్తున్నా సినిమాలో. సో యా, నేను ఎంజాయ్ చేసేది మాత్రం ఐ ఎంజాయ్ లేదు. లైక్ వెరీ పవర్ఫుల్ సీన్స్, లైక్ మీరు పంటి మీద సీన్ కావచ్చు సెకండ్ హాఫ్లో, పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, ప్రీ ఇంటర్వెల్లో వచ్చేది లారీ మీద సీన్ కావచ్చు. అండ్ ఐ ఎంజాయ్ దీస్ సీన్స్. అండ్ వీటికన్నా ఎక్కువ కష్టంగా కూడా పడడం ఎందుకు, అది అన్నీ మ్యాక్సిమం ఫస్ట్ టేక్లే. యా విశ్వగారు, నాకు ఏంటంటే ఒక విషయం విన్నప్పుడు చాలా ముచ్చటేసింది. అంటే బాలకృష్ణ గారు ఒక తల్లి కడుపును పుట్టకపోయినా కూడా నా సొంత బిడ్డలాగా భావిస్తున్నట్టుగా అన్నారు. అంటే ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. నాకే గూస్ బంప్స్ వచ్చాయి ఆ మాట విన్నప్పుడు. అంటే మీ హౌ డు యూ ఫీల్, అంటే మీరు ఆ సిచ్యువేషన్ అన్నప్పుడు? అంటే అడ్డుంటారు కదా చాలా మంది, నువ్వు పద్ధతి మార్చుకోవాలి, మాట తీరు మార్చుకోవాలి, ఉంగాలి, లొంగాలి, అట్లా అట్లుండాలి, ఇట్లుండాలి అని చెప్తుంటారు కదా. సో అవేం చేయకపో అవేమి అవన్నీ చేస్తే 2 రూపాయలు ఎక్కువ సంపాదించి 2 సినిమాలు ఎక్కువ రావడం, లేకపోతే ఏదన్నా ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడు మార్చుకోలేదు అది 5 సంవత్సరాలలో. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఆ ఆనెస్టీని చూసే వాళ్ళ మంచితనంతో దగ్గర తీసుకున్నారు అనిపిస్తుంది. సో ఐ నెవర్ వెంట్ బియాండ్ ఎనీథింగ్ అండ్ ఐ నెవర్ ప్రిటెండ్ చేయలేదు ఎప్పుడు. సో ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ వెన్ హీ టోల్డ్ సచ్ బిగ్ వర్డ్. నాకు మీకు గూస్ బంప్స్ వచ్చింటాయా, నాకు ఆల్మోస్ట్ లైక్ టీయర్స్లో ఉండే నేను అప్పుడు. అది తర్వాత 2-3 గంటలు నేను అదే షాక్లో ఉండే. ఎస్ అయినా. సో అంటే రేటింగ్ చూసుకుంటే కొంచెం తగ్గించి వస్తున్నాయి. సో రేటింగ్ ఎక్కువ వస్తే టెన్షన్ పడాలి మనం. ఆల్రెడీ మీరు అనుకుంటే రేటింగ్ ఎక్కువ వస్తే బాక్స్ ఆఫీస్ డౌన్ అవుతుంది, రేటింగ్ తక్కువ వస్తేనేమో అది పైకి పోతుంది. అంటే మీ హేటర్స్కి ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, సో చూసి ఇవ్వండి అని. సో చూడకుండా కూడా ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంత నెగిటివ్ వచ్చింది అనుకోవచ్చు? చూడకుండా ఇచ్చినట్టు మీకు అనిపిస్తుందా? కొన్ని అలాగనే అనిపిస్తుంది. అది అదే ఆన్సర్ దాన్ని అదే ఆన్సర్. కానీ ఇప్పుడు ఇప్పుడు దాన్ని పట్టించుకునే అంత అంటే దాని గురించి మాట్లాడినా మార్పు రాదని అర్థమైపోయింది. సో వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు కొన్నిటి గురించి, ఎందుకంటే పీపుల్ ఆర్ విత్ అస్, పీపుల్ ఆర్ విత్ అవర్ ఫిల్మ్. సినిమా లవర్స్ అనేటోళ్ళు ఈరోజు అంటే ఒకటి ఉంది సార్, మీరైనా నేనైనా ఇప్పుడు మనం ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరము భారతదేశం మొత్తంలో మనం గర్వపడేది మన తెలుగు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి. ఎవరైతే ఇంకా సినిమాని థియేటర్ని బతికిస్తుర్రు, థియేటర్కి వచ్చి సినిమా చూస్తుర్రు అనే ఒక గ్రేట్ కల్చర్ ఉంది మన దగ్గర. అండ్ హిందీ సినిమా టికెట్లు 400-500 ఉంటాయి. కంపారిటివ్లీ ఆర్ టికెట్ ప్రైజెస్ ఆర్ లెస్. స్టిల్ వీ కలెక్ట్, వాళ్ళు ఇండియాలో 28 స్టేట్లలో వచ్చే కలెక్షన్లు మనం 2-2 స్టేట్లలో ఇచ్చేస్తుంటాం.
మన తెలుగు ఆడియన్స్ అంత చిన్న టికెట్ ప్రైస్తో. సో ఇంతమంది బతుకుతున్నారు, థియేటర్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఒక రెండు నెలల నుండి సినిమా లేదు థియేటర్లో. ఇప్పుడు మనం అందరం కలిసి సంతోషపడాల్సిన విషయం, ఒక సినిమా వచ్చింది, మళ్ళీ థియేటర్కి జనాలు వచ్చారు, థియేటర్లకి రెవెన్యూ వచ్చింది, కొన్ని కొన్ని మూసేద్దామనుకుర్రు, అది ఇంత నడుస్తున్నప్పుడు ఇంకా మీరు చూడకుండానే ఇచ్చారు అని మీరు అంటారు. అది పొద్దున్నే నాకు 10 మంది చెప్పారు, అది చూడకుండా ఎందుకు ఇస్తారు అని సినిమాకి రివ్యూ అని. కొన్ని చోట్ల షో అయిపోకముందు అండ్ కొంతమంది ఫస్ట్ హాఫ్కి ఒక రివ్యూ, సెకండ్ హాఫ్కి ఒక రివ్యూ, ఫస్ట్ హాఫ్ది రాస్తున్నప్పుడు మరి సెకండ్ హాఫ్ ఎప్పుడు చూసిర్రు, పాజ్ చేసిర్రా మరి థియేటర్లో తెలియదు. సో ఇట్లా మరి మరీ మనం అంటే మా శత్రువులు ఎక్కడో ఉండరు. సో మన ఇండస్ట్రీ ఎంత మంచిదని ఇక్కడ మనం ఆనందపడుతున్నాము, ఇంత మంచి ప్లేస్లు ఉన్నాము, ఆడియన్స్ ఇంకా థియేటర్ని ఎంకరేజ్ చేస్తుర్రని. అట్ ద సేమ్ ప్లేస్ ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. అంటే నాకు తెలిసి మనం చేంజ్ చేయలేము అనుకుంటాడే. ప్రతి మూవీకి మరి మీరు ఇలా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? మరి ఫేస్ చేయడానికి రెడీ ఉన్నా అంటే ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా ఒక ఐడియా చెప్తే నేను ఇంప్లిమెంట్ చేస్తాది. ఎందుకంటే అంటే అలసిపోయినాం అనుకుంటా చెప్పి, దాని బదులు చెప్పకుండా మూడు ఖరాబ్ చేసుకోకుండా డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేస్తే మూడు సెట్ అయిపోతుంది. సో అది బెస్ట్ అనుకుంటా. మీ అందరికి తెలుసు సినిమా ఎట్లా ఆడుతుందో, మీ అందరికి తెలుసు ఇదేదో ఆడకుండా హౌస్ఫుల్ కాకుండా సినిమా కలెక్షన్లు రాకుండా నేను ఈయన కూర్చొని ఏదో మూమాటర్కి. యాక్చువల్గా అయితే మేము కేక్ పెట్టుకోవాలి, బయట క్రాకర్స్ కాల్చాలి. అది కూడా ఎందుకు చేయలేదు అంటే మేము మా ప్రొడ్యూసర్ గారి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్కి రెస్పెక్ట్ పే చేయాలని చెప్పి వీ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్ అండ్ కామ్. ఒకసారి పబ్లిక్ కూడా చెప్పారు సార్, హీరోలు సినిమాలు తీయడం కాదు, హీరో సినిమాకి హీరోనే రివ్యూ రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నా. అట్లా పిచ్చోడు అనుకోరా సుష్ణాలు, చూడకుండా కొందరు ఇస్తున్నారు. అది అక్కడ నుండి వచ్చిన మాటనే కదా, నేను ఇక్కడ కూర్చొని అట్లా చెప్తే నాకు నా మీద జాలి చూపిస్తారు, అది ఇది అని చెప్పి నేను అది పాపాలం కూడా వాడలేదు. అది మీ దిక్కు నుండే ఇటు వచ్చింది, నేను నోరు తెరిచి కూడా చెప్పలేదు. మీరే అన్నారు చూడకుండా కూడా కొందరు రివ్యూలు ఇస్తున్నారేమో అని మాకు అనిపిస్తుంది అని మీరు అన్నమాట. అది కంగ్రాచులేషన్ మీకు. థ్యాంక్ యూ. అంటే లాస్ట్ వీక్ నుంచి చూస్తుంటే థియేటర్లు క్లోజ్ అవ్వడము, పెద్ద సినిమా రావట్లేదు అని అన్నారు, కానీ ఈ సినిమాతో మొదలయ్యింది, ఇంకా ఈ నెక్స్ట్ మంత్ అన్ని కూడా కంటిన్యూ అవుతుంటాయి పెద్ద సినిమాలతో. సో దానికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ గారికి నా క్వశ్చన్, సార్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ రెస్పాన్స్ థియేటర్స్ విజిట్ చేయడం లాంటినప్పుడు? సార్ ఇన్క్రెడిబుల్ సార్. ఎందుకు అంటే ద కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ దట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ పబ్లిక్ అసలు మామూలుగా మాట్లాడలేదు. ఎందుకంటే ఎస్పెషలీ ఆడపిల్లలు అయితే సెకండ్ హాఫ్ గురించి ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే అన్నా అది ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ అన్న, వెరీ ఎమోషనల్ అని మాట్లాడుతున్నారు. ఇట్ వాజ్ అండ్ అబ్బాయిలకు అందరికీ ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అదే అన్నట్టు పంటి మీదది కానీ లారీ మీదది కానీ ఇంటర్వెల్ ఫైట్ కానీ మన విగ్రహం సీన్ కానీ ఇవి కానీ అంటే దే వర్ రేవింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ దే లవ్ సో మచ్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఎందుకు అంటే ఇంత లవ్ నాకు డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి సీడెడ్ నుంచి ఆంధ్ర నుంచి నైజాం నుంచి అందరూ చెప్తుంటే రెవెన్యూలు చెప్తుంటే ఐ వాజ్ థ్రిల్డ్ సార్ ఓపెన్గా. అండ్ గ్రేటెస్ట్ ఆఫ్ ది కాంప్లిమెంట్ బాలకృష్ణ గారు ఇందాక వచ్చిన వెంటనే చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ అసలు ఎంటైర్ ఫ్యామిలీ చాలా ఇంటెన్సిటీ ఉందండి, వెరీ ఎమోషనల్, చాలా బాగుంది అని. అండ్ యా ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్. అశోక్ గారు అంటే ఇందాక రివ్యూస్ గురించి మాట్లాడుతున్నాం కదా, అంటే మరి ఏమన్నా అంటే గతంలో కూడా అన్నారు ఒక 1 వీక్ దాకా రివ్యూస్ ఇవ్వకుండా కొంత చూద్దాం అన్నట్టుగా గతంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ అన్నారు, మరి దానిపైన ఏమన్నా మీరు మాట్లాడుకోవాలి? అట్లీస్ట్ వారం అన్నారు సార్, పొద్దున్న 6 గంటలకు రివ్యూలు రాసారు, 5 గంటలకు రాసారు. అది కూడా అసలు ఇప్పుడు సరే ఇప్పుడు నిజంగా చూస్తే ఒక లెక్క రాయవచ్చు, ఏదైనా నిజంగా ఒక వీక్ ఏదైనా పట్టుకొని దాని గురించి రాసి ఏదైతే ఎక్స్ఫాక్టర్ ఉందో మ్యూజిక్ కిరక్కొట్టేసింది సినిమా. మ్యూజిక్ వాజ్ వెరీ బ్యాడ్. అది అంటే ఏ అంటే బేసిక్గా చూడలేదు, అర్థమైపోయింది. అది ఏదో నైట్ నేను పొద్దున్న రాసేసుకొని పెట్టుకుర్రు, పొద్దున్న పోస్ట్ చేసారు అది అంతే. సో ఏం చేస్తాం నాకు తెలియదు, ఆలోచిస్తున్నాయి చూద్దాం ఏమనుకో. అంటే ఇప్పుడు బట్ వారం రోజులు అయితే అది మనందరం కలిసి ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ రివ్యూ కదా, మనం సినిమా మీద
చాలా రకాలుగా రెవెన్యూ ఉంది. అంటే దీనిపైన ఇప్పుడు ఇండస్ట్రీలో అయితే చాలా డిస్కషన్ కూడా జరుగుతుంది. అంటే ఏం లేదు సార్, ఎంత డబ్బు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్, ఎంతమంది కష్టం కదా అది. అంటే రివ్యూలు కూడా ఎట్లున్నాయి అంటే, చిన్న చిన్న రివ్యూ రైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసేస్తారంటే ఫస్ట్ వాళ్ళకంటే సీనియర్లు పెద్దోళ్ళు దాన్ని చూసుకుంటే కూడా దాన్ని దానికి దగ్గర దగ్గరలో వేసేస్తారు. మనం మనం దానికంటే దగ్గర లేకపోతే మనది వాళ్ళంత పెద్ద కాదని అది ఏందో అది అర్థం కానీ పంచాయతీ కానీ. బట్ దాని గురించి అసలు మాట్లాడాలనుకోలేదు సార్. నాకు కూర్చొని నా ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలని ఉండే. అండ్ మా సినిమాకి థియేటర్లకి 2 నెలల తర్వాత జనాలు వచ్చినందుకు మీ అందరు కూడా అర్థం చేసుకొని పాజిటివ్గానే ఉండే వచ్చినందుకు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్ అండ్ లవ్డ్గా ఉండొద్దు అనుకున్నాం మా ఏదైతే ఇప్పుడు ఓ 2-3 డేస్ అన్నా అట్లీస్ట్. ఎందుకంటే మార్నింగ్ కూడా వంశన్న అందరూ వాళ్ళ కార్యక్రమం అంతర్క్రియల కార్యక్రమంలో ఉండేవి కాబట్టి. సో అసలు పెట్టొద్దు అనుకున్న లాస్ట్ మినిట్లో ఇంకా లేదు పెడదాము. ఎందుకంటే వీ హ్యావ్ టు థ్యాంక్ ఆడియన్స్ ఫస్ట్. మనం ఎంత వద్దు అనుకున్నా మళ్ళా ప్రతిసారి మనం హోప్ చచ్చిపోయినప్పుడల్లా ఆడియన్స్ మనకి తిరిగి లేదు, మేము వస్తాం మంచి సినిమా ఇరు, మేము థియేటర్కి వచ్చి చూస్తాం, రివ్యూలు బాగాలేకపోయినా వచ్చి చూస్తాం అన్నంత చేసిన వాళ్ళకి మనం వచ్చి థ్యాంక్స్ అన్న చెప్పాలి. అంటే పొద్దున్న సినిమా చూసిన వాళ్ళు, అంటే నేను పబ్లిక్ టాక్ తీసుకున్నా, వాళ్ళు ఏమన్నా చూసారా? చూసిన క్వశ్చన్ అడుగుతాను. నేను కాదు చూసిన వాళ్ళని చెప్తున్నాను. మీరు చూసారా? నేను చూడలేదు. మరి మీరు చూసినాక అదే టాక్కి టాక్ ఇది చెప్పేదేనండి. అంటే తీసుకు వాళ్ళు చెప్పింది ఏంటంటే గామి తర్వాత మళ్ళీ డిఫరెంట్గా చేశాడు. అంటే అదే డిఫరెంట్ అంటే దానికంటే డిఫరెంట్ అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది సో ఇలాగే చేస్తుంటారా డిఫరెంట్గా వచ్చిన స్టోరీస్? నాకే బోర్ కొడుతుంది సార్. నాకు ఏదైనా భయపెట్టకపోతే నేను చేయాలి. నాకు భయపెట్టాలి అప్పుడు దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటా. జాబ్ ఆబ్వియస్లీ సార్ నా తెలుసు, మీ అందరికి తెలుసు. ఏ పెట్టుకున్నా అంటే ఏదో పెద్ద పంచాయతీ పెట్టుకుంటావు, ఏదో భయపెట్టేది లేకపోతే చేయగలుగుతారా ఇది అనేది అనేదే పెట్టుకుంటుంది అన్నా. అంటే విశ్వక్ సినిమా వస్తుందంటే మాత్రం డిఫరెంట్ ఇండస్ట్రీ కాదు, మొత్తం ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది, అదైతే గ్యారంటీ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. విశ్వక్ సేన్ గారు, అంటే బుక్ మై షోలో అంతా నెగిటివ్ ఇస్తున్నారు, 1.1 అలా ఇస్తున్నారు. అంటే మీరు కొంచెం జెన్యున్గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరన్నా కార్నర్ చేసి టార్గెట్ చేస్తారు అనుకుంటున్నారా ఏంటి? ఇది ఆ బుక్ మై షో పంచాయతీ అయితే వాళ్ళకి ముందు ఐ థింక్ బుక్ మై షో ఆల్సో షుడ్ కన్సిడర్ దిస్. బిఫోర్ దే యూస్ టు టికెట్ కొన్న వాళ్ళకే స్టార్, అంటే వాడు షో అయిపోయిన తర్వాత మనకి పంపిస్తుండే నువ్వు ఎంత ఇస్తావు రేటింగ్ అని. 10కి ఉంటుంది వాడి రేటింగ్. సడన్గా బాట్స్కి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది బుక్ మై షో అనే అప్లికేషన్? ఎందుకంటే ముందు మనం ఓన్లీ టికెట్ కొని చూసినోడిది మాత్రమే అందరూ యావరేజ్ చేసుకొని 9 అంటే హిట్ వరకు కూడా నేను చేసిన హిట్ సినిమాకి కూడా ఇట్ వాజ్ లైక్ 9.5 కాన్స్టెంట్గా ఉండే దమ్కి ఈ టైం వరకు కూడా ఉంటే మొన్న రీసెంట్గా వైఎస్ దిస్ అప్లికేషన్ ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్ బాట్స్ టు కాన్స్టెంట్లీ పుట్ 1000s of ones వస్తున్నాయి. చూసిన వాళ్ళు 9.8, 9.5 ఇస్తారు కదా, అది యావరేజ్ టాలీ చేసుకొని తగ్గించేస్తుంది. సో ఇప్పుడు ఈవినింగ్ నుండి చూపించడం స్టార్ట్ చేస్తుంది అది. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అయ్యాలి మా పొద్దున నుండి ఆల్రెడీ. మీరు ఇఫ్ యూ జస్ట్ ఓపెన్ యువర్ ఫోన్, ఓపెన్ బుక్ మై షో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద కొట్టండి, కింద ఫస్ట్ ఒక 3 చూపిస్తుంది రేటింగ్, టచ్ చేస్తే మీకు అసలు పొద్దున నుండి ఎంతమంది వన్లు ఇచ్చారో తెలిసిపోతుంది. ఇట్ లుక్స్ వెరీ ఫేక్. అంటే చిన్నపిల్లలు కూడా చెప్పేయచ్చు అది బాట్ అని. అంటే అదే టార్గెట్ ఏమన్నా ఉందనుకుంటారా వాళ్ళు? ఏమున్నా జనాలకి ఇది యూనివర్సల్గా ఇది బాట్స్ అని తెలిసిపోయింది అనుకో, దాని మీద నమ్మకం పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ జనాలు నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ 2 సినిమా కాబట్టి ఆల్రెడీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో మనం దాని గురించి చేస్తున్న వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కంపల్సరీ పని కట్టుకొని చేస్తున్నారు కదా, కానీ ఎవరో మనకు తెలియదు. కానీ అన్ని వనరులు ఉన్నాయి. అంటే ఒక హీరోని అలా టార్గెట్ చేస్తే ఆయనతో సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ కూడా నష్టం కదా, పోతలేరు కదా, అదే ప్రాబ్లం. వాళ్ళు ఫెయిల్ అవుతారు కదా. ఇప్పుడు ఏం చేసారు వేసి? మీరు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి ఇలా అందరికి ఫోన్ చేసుకోండి. మాక్సిమం మ్యాట్నీస్, ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ అన్ని హౌస్ఫుల్ నడుస్తాయి ఈరోజు, రేపు నడుస్తాయి. సో అది ఎఫెక్ట్ చేయకుండా మనం పనిచేయాలి అంతే. ఇప్పుడు ప్రొడ్యూసర్లు నష్టపోయేంత సీన్ అయితే నాతో ఏ ప్రొడ్యూసర్ నష్టపోలేకూడదు అక్కడ. అంటే కావాలని అలా టార్గెట్ చేసే వాళ్ళ వల్ల ఇది అవుతుంది. అదే ఆ టాపిక్ ఎంతసేపు మాట్లాడినా మనకు తెలియదు ఆ లెవెల్. ఇంకోటి తెలిస్తే మాత్రం చెప్పండి. నన్ను మీ సినిమాతో పాటు ఇంకో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, అంటే ఇలా కాంపిటీషన్ ఉండడం వల్ల కూడా కొంచెం కలెక్షన్స్ తగ్గేది ఉంటుంది.
నాకు తెలియదు ఆ రెండింటి నాకు పొద్దున నుండి నాదే సరిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు ఒకసారి కొంచెంసేపు అయితే అసలు మిగిలిన ప్రపంచంలో ఏం జరుగుతుంది, అసలు నా సినిమా నేను కాకుండా అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది నేను తెలుసుకొని ఉంటుంది. మాకు పని వర్క్ వర్క్ వర్కే సరిపోయింది జస్ట్. ఇంకోటి ఏంటంటే మీ ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, అదేమో సెంటిమెంటా ఏంటండి? నమస్తే. సెంటిమెంట్ నేను ఆలోచిస్తున్నా అన్నిట్లోనా హిట్లో ఒకలే ఉన్నారు, హిట్ సినిమాలో ఒకలే ఉన్నారు. గోరిదేవుడ దమ్కి ఇలా చూసుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నారు, బాగుంటుంది ఇలా చూడటం. గామిలో ఒకళ్ళే ఉండే, గామిలో ఉన్న ఒక్కళ్ళు కూడా హీరోయిన్ కాదు క్యారెక్టర్ మీకు తెలుసు. ఇట్లా లాస్ట్లో మా అంటే ఒకసారి ఇట్లా అంటే అంత హీరోయిన్. డైరెక్టర్ గారు, నాగవంశి గారు ఇప్పటికే దీనికి సీక్వెల్ చేస్తామని అనౌన్స్ చేశారు గతంలోనే. మిమ్మల్ని అడిగినప్పుడు అయితే మీరు సినిమా రిజల్ట్ని బట్టి చేస్తాం అన్నారు, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా? 100% చేస్తామండి. అలాగే పవర్పేట గురించి కూడా, పవర్పేట కూడా ఉందండి. పవర్పేట గురించి కూడా చాలా తొందరలోనే చెప్తాను దాని డీటెయిల్స్ అన్ని. అండ్ యా కథ అంతా రెడీ చేయాలి కదండి, కథ అంతా అయిపోయిన తర్వాత రెడీ చేసిన తర్వాత చాలా డీటెయిల్గా దాని గురించి చెప్తాను. థ్యాంక్ యూ. సినిమా లీడ్ ఇవ్వలేదు మీరు పార్ట్ టూకి, అంటే ప్రీక్వెల్ వెళ్తారా? అది చూస్తారు కదండి, దానికి చాలా ఉంది, అదంతా చెప్తాను వివరంగా చెప్తాను దాంట్లో ఏం చేయబోతున్నాం, ఏం జరుగుతుంది ఏంటి అనేది. హైలైట్ ఏంటంటే ఆ లీడ్ సీన్ నా ఫోన్లో ఉంది. మేము జస్ట్ లాస్ట్ మూమెంట్లో ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ క్యాటరేట్ బేసిక్గా మేము నేను చెప్పినట్టు దీనికి 1-2-3 అని ఉండదండి. సో గోదావరి ఉంది కదా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది స్టోరీ విల్ బీ అబౌట్ సేమ్ గే బట్ ద ప్లేస్ లొకేషన్ విల్ చేంజ్. సో అది మా దగ్గర టైటిల్ రైట్స్ లేకు అది ఇది అని చెప్పి ఒక రీజన్ వల్ల మేము లాస్ట్లో సపరేట్గా మీకు ఇంకోసారి ఈవెంట్ పెట్టుకుని వద్దామని చెప్పి ఆయన ముందు. అవును సార్, అది ఒకసారి అది ఇప్పుడే ఈరోజే రిలీజ్ అయ్యింది, కొంచెం ప్రశాంతంగా ఇంకో సినిమా గురించి మేము కుప్పలు దాచాం సార్ లోపల. గోదావరిని దీంట్లో కొత్తగా చూపించారు కదా, అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చారు గోదావరి అంటే పచ్చని పొలాలు నదులు ఇవన్నీ ఇందులో, బట్ మంచి యాక్షన్ అలా చూపించారు. సో గోదావరిని కొత్తగా చూపించారు కాబట్టి ప్రమోషన్స్ అక్కడ సపరేట్గా గోదావరి జిల్లాలకి ఏమైనా వెళ్ళి ప్లాన్ చేస్తున్నారా? బేసిక్గా నాకు అసలు ట్రైలర్ అక్కడ లాంచ్ చేయాలని ఉండే అండి, కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కూడా నడుస్తుండే కదా. సో లేకపోతే అసలు ఐ రియలీ వాంటెడ్ టు డూ మంచి అక్కడ రాజమండ్రిలో మంచి నీటి పక్కన పెట్టుకొని నాకు మంచి ఈవినింగ్ మధ్యాహ్నం పెడితే అయిపోతాం అందరం, మంచి ఈవినింగ్ పెట్టి చేయాలని ఉండే ట్రైలర్. కానీ మన ఎలక్షన్ కూడా నడవడం వల్ల మేము హైదరాబాద్లోనే చేసాం. డైరెక్టర్ లాస్ట్ క్వశ్చన్, మీరు గోదావరి జిల్లా ప్రజల్ని కించపరిచేలా మాట్లాడారని ఒక వివాదం అయితే వచ్చింది లాస్ట్ టైం. వచ్చిందండి అదే వీడియోలో 30 సెకండ్ల ముందుకి వెళ్తే నేను చెప్పాను క్లియర్ గా, మీకు తెలుసు నాకు తెలుసు. ఏమన్నా నేను పుట్టి పెరిగి అందరు మా వాళ్ళందరూ అక్కడ ఉండి నా ఫ్రెండ్స్ అక్కడ ఉండి నేను ఎందుకు చేస్తాను అంటే నన్ను కూడా వైరల్ చేయొచ్చు అనేది నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే అది జరిగిన 10 డేస్ నేను దుబాయ్లో ఉన్నానండి, రీ రికార్డింగ్ జరుగుతుంది, ఆ తర్వాత చెన్నైలో ఉన్నా, వస్తే నువ్వు వైరల్ అయ్యి నేను కూడానా వా అనుకున్నా అంతే. మీరు ఉభయ గోదావరి జిల్లాలని మెన్షన్ చేస్తే అది ఏకంగా ఆంధ్ర తెలంగాణ మధ్య ఆ లెవెల్ గెలిపింది. అదేనండి, అంటే నన్ను కూడా వైరల్ చేయొచ్చు అనే విషయం నాకు అప్పుడే అర్థమైంది. థ్యాంక్ యూ. Thank you.